ఓం శ్రీ మాత్రే నమః. ఓం గణేశాయ నమః. వినాయక చవితి వ్రతకల్పం. గణేష్ మహారాజ్ కీ. ఏ బోలో గణేష్ మహారాజ్ కీ. ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి దీపారాధన కుందులలో నువ్వుల నూనె గాని ఆవు నెయ్యి గాని పోసి రెండు ఒత్తులను పత్తితో చేసిన వాటిని వేసి దీపారాధన చెయ్యండి. దీపారాధన అగరబతితో గాని ఏకహారతితో గాని మంగళహారతితో గాని నిర్వహించండి. ఇప్పుడు ఆ దీపపు కుందులకు కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు ఉంచి దీపాలకు నమస్కరించుకోండి. ముందుగా విఘ్నేశ్వర ప్రార్థన. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఘంటారావం. ఓం ఆగమార్దంతు దేవానాం గమనార్దంతు రాక్షసాం కురు ఘంటారావం తత్ర దేవతాహ్వానలాంఛనం. ఆచమనం. మొదటి మూడు నామాలకు ఉద్ధరినితో నీటిని మీ కుడి చేతిలో పోసుకొని నోటికి తీసుకోండి. నాలుగవ నామానికి చేతిని కడుకోని మిగిలిన నామాలకు ప్రార్థన చేసుకోండి. ఓం కేశవాయ నమః నీటిని పుచ్చుకోండి. ఓం నారాయణాయ నమః మరలా పుచ్చుకోండి. ఓం మాధవాయ నమః మరలా స్వీకరించండి. ఓం గోవిందాయ నమః ఇప్పుడు చేతిని కడుక్కోండి. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షనాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భూతోచాటన. ఉత్తిష్టంతు భూత పిశాచః ఏతే భూమి భారకః ఏతేషాం అవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే. రెండు అక్షంతలు తీసుకొని వాసన చూసి మీ ఎడమ చేతి కింద భాగం నుంచి వెనక్కు వేసేయండి. ప్రాణాయామం. ఎడమ రంధ్రము ద్వారా శ్వాసను పీల్చి కుడి రంధ్రము ద్వారా వదలవలెను. ఓం భూహు. ఓం భువః. ఓ గం సువః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓ గం సత్యం. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అపోద్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భవస్సువరోం. ఆయం ముహూర్త సుముహూర్తోస్తు. ఇప్పుడు సంకల్పం. మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞాయ ప్రవర్తమానస్య ఆద్యద్ బ్రాహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంభూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య. ఇక్కడ శ్రీశైలానికి మీరు ఏ దిక్కును ఉన్నారో ఆ దిక్కును ఇక్కడ చెప్పండి. ప్రదేశే గంగా గోదావరి మధ్యప్రదేశే ప్రభవాది షష్ఠీ సంవత్సరానాం మధ్యే శాలివాహన సఖే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన. ఇక్కడ సంవత్సరం పేరును చెప్పండి. దక్షిణాయనే వర్ష ఋతో భాద్రపద మాసే శుక్లపక్షే చతుర్థ్యాం వాసరే వారం పేరు చెప్పుకోండి. శుభ నక్షత్రే శుభయోగే శుభకరిణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథో శ్రీమాన్. గోత్రః మీ గోత్రం పేరు చెప్పండి. నామధేయః మీ పేరు చెప్పుకోండి. శ్రీమతః గోత్రస్య నామధేయస్య మీ భార్య గోత్రం నామం చెప్పండి. మీ పిల్లల పేర్లు చెప్పుకోండి. మమ అనుకోండి. సహకుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిత్యర్థం పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం సకల కార్యేషు సర్వదా దిగ్విజయ సిత్యర్థం వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వినాయక దేవతాముద్దిశ్య శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ వరసిద్ధి వినాయకస్య యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. అధౌ నిర్విఘ్న పరిసమాప్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే అంటూ పంచపాత్రలోని నీటిని తాకండి. ఇప్పుడు కలశారాధన. పంచపాత్రకు మూడు వైపులా గంధం పెట్టి
దానిపైన కుంకుమ ఉంచి ఆ నీటిలో ఒక పుష్పాన్ని ఉంచి మీ కుడి చేతిని ఆ కలశం పైన ఉంచండి. కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతః కుక్షౌతు సాగరా సర్వే సప్త దీపా వసుంధరా ఋగ్వేదోద యజుర్వేద సామవేదోహదర్వణః అంగేశ్చ సహిత సర్వే కలశాంబు సమాశ్రితః. ఇప్పుడు పుష్పంతోటి నీటిని తిప్పుతూ ఉండండి. గంగే చ యమునై చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఆయా శ్రీ మహాగణాధిపతి పూజార్థం మమ దురిరక్షయ కారక కలశోదకేన దేవం ఆత్మానం పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష. కలశంలోని నీటిని పుష్పంతో గాని తమలపాకుతో గాని పసుపు వినాయకుని పైన పూజా ద్రవ్యాల పైన మీ శిరస్సుల పైన చల్లుకోండి. ఇప్పుడు పసుపు గణపతి పూజ. ఒక పుష్పాన్ని పసుపు గణపతి పైన ఉంచండి. శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి అంటూ ఆ పుష్పాన్ని అక్కడ ఉంచేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః ఆవాహయామి ఆవాహనం సమర్పయామి అంటూ మరొక పుష్పాన్ని గణపతి పైన ఉంచండి. శ్రీ మహాగణాధిపతయే నమః ఆసనం సమర్పయామి కొన్ని అక్షంతలు వెయ్యండి. శ్రీ మహాగణాధిపతయే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి కొన్ని నీటిని పుష్పంతో చిలకరించండి. శ్రీ మహాగణాధిపతయే నమః పాదయోః పాద్యం సమర్పయామి మరలా చిలకరించండి. పంచామృత స్నానం సమర్పయామి పంచామృతాలతోటి స్వామివారిని అభిషేకించండి. శ్రీ మహాగణాధిపతయే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి మరలా పుష్పంతో నీటిని చిలకరించండి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి పాతితో చేసిన వస్త్రాలను స్వామివారికి సమర్పించండి. శ్రీ మహాగణాధిపతయే నమః యజ్ఞోపవీతం సమర్పయామి యజ్ఞోపవీతాన్ని వెయ్యండి. శ్రీ మహాగణాధిపతయే నమః గంధాం ధారయామి గంధాన్ని స్వామివారికి సమర్పించండి. శ్రీ మహాగణాధిపతయే నమః అక్షతాన్ సమర్పయామి కొన్ని అక్షంతలను స్వామివారికి వెయ్యండి. శ్రీ మహాగణాధిపతయే నమః పుష్పై పూజయామి కొన్ని పుష్పాలను ఉంచండి. ఇప్పుడు నామాలను చదువుతాను, అక్షంతలు గాని పుష్పాలను గాను వేస్తూ ఉండండి. ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణకాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం ఫాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వకరతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంభాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః శ్రీ మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళ పుష్పాని పూజయామి శ్రీ మహాగణాధిపతయే నమః ధూపమాగ్రాపయామి ధూపాన్ని చూపించండి. శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి దీపాన్ని ఒకమారు స్వామివారికి చూపించి నమస్కరించుకోండి. ఇప్పుడు ఒక బెల్లం ముక్కని గాని అరటి పండును గాని నివేదన చెయ్యండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః అవసరార్థం గుణోపహార నైవేద్యం సమర్పయామి. ఇప్పుడు తాంబూలం. శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి. ఇప్పుడు నీరాజనం. శ్రీ మహాగణాధిపతయే నమః కర్పూర నీరాజనం సమర్పయామి. ఇప్పుడు కొన్ని పుష్పాలను అక్షింతలను తీసుకొని శ్రీ మహాగణాధిపతయే నమః మంత్ర పుష్పం సమర్పయామి అంటూ స్వామివారి పైన ఉంచండి. శ్రీ మహాగణాధిపతయే నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ఇప్పుడు కొన్ని అక్షింతలు నీటిని తీసుకొని దారకట్టి పక్కగా వదిలేయండి. అనగా షోడశోపచార పూజయాన్ భగవాన్ సర్వదేవాత్మక శ్రీ మహాగణాధిపతి సుప్రీతో సుప్రసన్నో భవతు శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్యామి అంటూ స్వామివారి పాదాల చెంత ఉన్న పుష్పాన్ని గాని అక్షంతలు గాని మీ శిరస్సు పైన ధరించండి. ఇప్పుడు పసుపు గణపతిని తమలపాకుతో సహా మీ చేతుల్లోకి తీసుకోండి. యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాన ధర్మాని ప్రథమాన్యా సందేహనాకం మహిమా నసంచతే యత్ర పూర్వే సాధ్య సంతి దేవాః గణపతిం యదా స్థానం ముద్వాసయామి శోభనార్థం పునరాగమనాయ చ. ఇప్పుడు ఆ పసుపు గణపతిని ఒక ప్రక్కగా పీట మీద పెట్టేయండి. ఇప్పుడు మట్టి గణపతి శ్రీ వరసిద్ధి వినాయక షోడశోపచార పూజ ప్రారంభం.
ధ్యానం. ఏకదంతం సూర్పకర్ణం గజగత్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం వరసిద్ధి వినాయకం. ధ్యాయామి. పుష్పాలను అక్షింతలను స్వామి పాదాల దగ్గర ఉంచండి. ఆవాహనం. అత్రాగచ్చ జగద్వంద్య సురరాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీ గర్భ సముద్భవ శ్రీ వరసిద్ధి వినాయక ఆవాహయామి. పుష్పాన్ని స్వామివారి పాదాల దగ్గర ఉంచండి. ఆసనం. విచిత్ర రత్న ఖచితం దివ్యాభరణ సంయుతం స్వర్ణ సింహాసనం దేవా గృహాణ సురపూజిత శ్రీ వరసిద్ధి వినాయకాయ స్వర్ణ సింహాసనం సమర్పయామి. కొన్ని అక్షింతలను స్వామివారి పాదాల చెంత ఉంచండి. పాద్యం. సర్వ తీర్థ సముద్భూతం పాద్యం గంగాది సంయుతం విఘ్నరాజా గృహాణేదం భగవద్భక్తవత్సల శ్రీ వరసిద్ధి వినాయకాయ పాద్యం సమర్పయామి. కొన్ని నీటిని చిలకరించండి. అర్ఘ్యం. అర్ఘ్యం చ ఫల సంయుక్తం గంధ పుష్పాక్షతైర్యుతం గణాధ్యక్ష నమస్తేస్తు గృహాణ కరుణానిధే శ్రీ వరసిద్ధి వినాయకాయ అర్ఘ్యం సమర్పయామి. కొన్ని నీటిని చిలకరించండి. ఆచమనీయం. వినాయక నమస్తుభ్యం హృదసేరభివందిత గంగోదకేన శుద్ధేన శీఘ్రమాచమనం కురు శ్రీ వరసిద్ధి వినాయకాయ ఆచమనీయం సమర్పయామి. కొన్ని నీటిని మరలా చిలకరించండి. మధుపర్కం. దద్యాద్య మధు సంయుక్తం మధుపర్కం మయాహృతం గృహాణ సర్వలోకేశ గణనాథా నమోస్తుతే శ్రీ వరసిద్ధి వినాయకాయ మధుపర్కం సమర్పయామి. పంచామృత స్నానం. పయోధతి ఘృతోపేతం శక్కరా మధు సంయుతం పంచామృత స్నానమిదం గృహ్యతాం గణనాయక శ్రీ వరసిద్ధి వినాయకాయ పంచామృత స్నానం సమర్పయామి. పంచామృతాలతోటి స్వామివారిని అభిషేకించండి. ఇప్పుడు శుద్ధోదక స్నానం. గంగాది సర్వ తీర్థేభ్య ఆహృతై రమలేర్జలై స్నానం కురుష్వ భగవాన్ ఉమాపుత్ర నమోస్తుతే శ్రీ వరసిద్ధి వినాయకాయ శుద్ధోదక స్నానం సమర్పయామి. శుద్ధ జలాన్ని స్వామివారి పైన చిలకరించండి. వస్త్రం. శుభవస్త్ర యుగ్మం దేవ దివ్య కాంచన సన్నిభం శుభప్రద గృహాణత్వం లంబోదర హరాత్మజ శ్రీ వరసిద్ధి వినాయకాయ వస్త్రయుగ్మం సమర్పయామి. పతితో చేసిన వస్త్రాలను స్వామివారికి సమర్పించండి. యజ్ఞోపవీతం. రాజితం బ్రహ్మ సూత్రం చ శుక్లాం భరధర ప్రియ గృహాణ దేవ సర్వజ్ఞ భక్తాభీష్ట ప్రదాయక శ్రీ వరసిద్ధి వినాయకాయ యజ్ఞోపవీతం సమర్పయామి. పతితో చేసినటువంటి యజ్ఞోపవీతాన్ని స్వామివారికి సమర్పించండి. గంధం. కస్తూరి చందనోపేతం కేసరేణ సమన్వితం విలేపనం సురశ్రేష్ట ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం శ్రీ వరసిద్ధి వినాయకాయ శ్రీగంధం సమర్పయామి. గంధాన్ని స్వామివారికి సమర్పించండి. అక్షంతలు. అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ సాలీయాన్ తండులాన్ శుభాన్ గృహాణ పరమానంద శంభు పుత్రానమోస్తుతే శ్రీ వరసిద్ధి వినాయకాయ అక్షతాన్ సమర్పయామి. అక్షింతలను స్వామివారికి సమర్పించండి. పుష్పాలు. సుగంధాని సుపుష్పాని జాజీ కుందముఖాని చ ఏకవింశతి పత్రాని సంగృహాణ నమోస్తుతే శ్రీ వరసిద్ధి వినాయకాయ పుష్పాని సమర్పయామి. పుష్పాలను స్వామివారికి సమర్పించండి. అధాంగ పూజ. పుష్పాలతో గాని అక్షింతలతో గాని స్వామివారిని అర్చిస్తూ ఉండండి. గణేశాయ నమః పాదో పూజయామి ఏకదంతాయ నమః గుల్భో పూజయామి సూర్పకర్ణాయ నమః జానూని పూజయామి విఘ్నరాజాయ నమః జంఘే పూజయామి అఖువాహనాయ నమః ఊరు పూజయామి హేరంభాయ నమః కటిం పూజయామి లంబోదరాయ నమః ఉదరం పూజయామి గణనాథాయ నమః నాభిం పూజయామి గణేశాయ నమః హృదయం పూజయామి స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి స్కందాగ్రజాయ నమః స్కంధో పూజయామి పాశహస్తాయ నమః హస్తో పూజయామి గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి విఘ్నహంత్రే నమః నేత్రే పూజయామి శూర్పకర్ణాయ నమః కర్ణో పూజయామి ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి విఘ్నరాజాయ నమః సర్వాణ్యాంగాని పూజయామి. ఇప్పుడు ఏకవింశతి పత్ర పూజ.
తెచ్చుకున్నటువంటి పత్రితోటి స్వామివారికి పూజ చేస్తూ ఉండండి. సుముఖాయ నమః మాచీ పత్రం సమర్పయామి, గణాధిపాయ నమః బృహతి పత్రం సమర్పయామి, ఉమాపుత్రాయ నమః బిల్వ పత్రం సమర్పయామి, గజాననాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి, హరసూనవే నమః దుట్టూర పత్రం సమర్పయామి, లంబోదరాయ నమః బదరీ పత్రం సమర్పయామి, గుహాగ్రజాయ నమః అపామార్గ పత్రం సమర్పయామి, గజకర్ణాయ నమః దేవకాంచన పత్రం సమర్పయామి, ఏకదంతాయ నమః చూటపత్రం సమర్పయామి, వికటాయ నమః కరవీర పత్రం సమర్పయామి, భిన్నదంతాయ నమః విష్ణుక్రాంత పత్రం సమర్పయామి, వటవే నమః దాడిని పత్రం సమర్పయామి, సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం సమర్పయామి, పాలచంద్రాయ నమః మరువక పత్రం సమర్పయామి, హేరంబాయ నమః సింధువార పత్రం సమర్పయామి, సూర్పకర్ణాయ నమః జాజీ పత్రం సమర్పయామి, సురాగ్రజాయ నమః ధాతకీ పత్రం సమర్పయామి, యుభవత్రాయ నమః శనీ పత్రం సమర్పయామి, వినాయకాయ నమః జంబూ పత్రం సమర్పయామి, సురసేవితాయ నమః కపిత్థ పత్రం సమర్పయామి, కపిలాయ నమః అర్థపత్రం సమర్పయామి, వరసిద్ధి వినాయకాయ నమః ఏకవింశతి పత్రాన్ని సమర్పయామి. ఇప్పుడు వినాయక అష్టోత్తర శతనామావళి పుష్పాలతో గాని అక్షింతలతో గాని పూజ చేస్తూ ఉండండి. ఓం గజాననాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం ద్వైమాతురాయ నమః, ఓం ద్విముఖాయ నమః, ఓం ప్రముఖాయ నమః, ఓం సుముఖాయ నమః, ఓం కృతిమే నమః, ఓం సుప్రదీపాయ నమః, ఓం సుఖనిరయే నమః, ఓం సురాధ్యక్షాయ నమః, ఓం సురారిజ్ఞాయ నమః, ఓం మహాగణపతయే నమః, ఓం మాన్యాయ నమః, ఓం మహాతాళాయ నమః, ఓం మహాబలాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం లంబజఠరాయ నమః, ఓం హ్రస్వగ్రీవాయ నమః, ఓం మహోదరాయ నమః, ఓం మదోత్కటాయ నమః, ఓం మహావీరాయ నమః, ఓం మంత్రినే నమః, ఓం మంగళస్వరాయ నమః, ఓం ప్రమథాయ నమః, ఓం ప్రథమాయ నమః, ఓం ప్రాజ్ఞాయ నమః, ఓం విఘ్నకర్త్రే నమః, ఓం విఘ్నహంత్రే నమః, ఓం విశ్వనేత్రే నమః, ఓం విరాట్పతయే నమః, ఓం శ్రీపతయే నమః, ఓం వాక్పతయే నమః, ఓం శృంగారిణే నమః, ఓం ఆశ్రితవత్సలాయ నమః, ఓం శివప్రియాయ నమః, ఓం శీఘ్రకారిణే నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం బలాయ నమః, ఓం బలోత్థితాయ నమః, ఓం భవాత్మజాయ నమః, ఓం పురాణపురుషాయ నమః, ఓం పూష్ణే నమః, ఓం పుష్కరోచితవారిణే నమః, ఓం అగ్రగణ్యాయ నమః, ఓం అగ్రపూజ్యాయ నమః, ఓం అగ్రగామినే నమః, ఓం మంత్రకృతే నమః, ఓం చామీకర ప్రభాయ నమః, ఓం స్వరాయ నమః, ఓం సర్వోపాస్యాయ నమః, ఓం సర్వకర్త్రే నమః, ఓం సర్వనేత్రే నమః, ఓం సర్వసిద్ధిప్రదాయ నమః, ఓం సర్వసిద్ధయే నమః, ఓం పంచహస్తాయ నమః, ఓం పార్వతీనందనాయ నమః, ఓం ప్రభవే నమః, ఓం కుమారగురవే నమః, ఓం అక్షోభ్యాయ నమః, ఓం కుంజరాసురభంజనాయ నమః, ఓం ప్రమోదాయ నమః, ఓం మోదకప్రియాయ నమః, ఓం కాంతిమతే నమః, ఓం ధృతిమతే నమః, ఓం కామినే నమః, ఓం కపిత్థవనప్రియాయ నమః, ఓం బ్రహ్మచారిణే నమః, ఓం బ్రహ్మరూపిణే నమః, ఓం బ్రహ్మవిద్యాదిదానభువే నమః, ఓం జిష్ణవే నమః, ఓం విష్ణుప్రియాయ నమః, ఓం భక్తజీవితాయ నమః, ఓం జితమన్మథాయ నమః, ఓం ఐశ్వర్యకారణాయ నమః, ఓం జాయసే నమః, ఓం యక్షకిన్నరసేవితాయ నమః, ఓం గంగాసుతాయ నమః, ఓం గణాధీశాయ నమః,
ఓం గంభీర వినదాయ నమః. ఓం గటవే నమః. ఓం అభీష్ట వరదాయినే నమః. ఓం జ్యోతిషే నమః. ఓం భక్త నిధయే నమః. ఓం భావగమ్యాయ నమః. ఓం మంగళప్రదాయ నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం అప్రాకృత పరాక్రమాయ నమః. ఓం సత్యధర్మినే నమః. ఓం సఖయే నమః. ఓం సరసాంభు నిధయే నమః. ఓం మహేశాయ నమః. ఓం దివ్యాంగాయ నమః. ఓం మణికింకిణీ మేఘాలాయ నమః. ఓం సమస్త దేవతామూర్తయే నమః. ఓం సహిష్ణవే నమః. ఓం సతతోత్పితాయ నమః. ఓం విఘాతకారిణే నమః. ఓం విశ్వగృసే నమః. ఓం విశ్వరక్షాకృతే నమః. ఓం కళ్యాణగురవే నమః. ఓం ఉన్మత్తవేషాయ నమః. ఓం అపరాజితే నమః. ఓం సమస్త జగదాధారాయ నమః. ఓం సర్వేశ్వర్య ప్రదాయ నమః. ఓం ఆక్రాంత చిదచిత్ప్రభవే నమః. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఇది శ్రీ గణేశ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం. ధూపం దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం గృహాణ సర్వదేవేశా ఉమాపుత్రా నమోస్తుతే. శ్రీ వరసిద్ధి వినాయకాయ ధూపమాగ్రాపయామి. ధూపాన్ని స్వామివారికి సమర్పించండి. దీపం సర్వజ్ఞ సర్వలోకేశ త్రైలోక్య తిమిరావహ గృహాణ మంగళం దీపం రుద్రప్రియా నమోస్తుతే. శ్రీ వరసిద్ధి వినాయకాయ దీపం దర్శయామి. నైవేద్యం చేసినటువంటి ప్రసాదాలన్నీ కూడా స్వామివారి ముందు పెట్టండి. బీజ పూరామ్ర పనస ఖర్జూర కదలీ ఫలం నారికేళ ఫలం దివ్యం గృహ్యతాం జగతఃపతే. ఏకవింశతి సంఖ్యాక మోదకాన్ ఘృతాపాచితాన్ అన్యాని భక్ష్యా భోధ్యాని చోషలేహ్యాదికాని చ. మయా దత్తాని సంగృహ్య నైవేద్యం విఘ్ననాయక ఈప్సితం నేవరం దేహి పవిత్రం చ పరాంగతిం. శ్రీ వరసిద్ధి వినాయకాయ భక్ష్య భోధ్య లేహ్య చోష్యాది మహానైవేద్యం సమర్పయామి. సత్యం త్వర్తేన పరిశించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. ఇప్పుడు 5 సార్లు నైవేద్యాలను చూపిస్తూ ఉండండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి, అమృతాపిదానమసి, ఉత్తరాపోసనం సమర్పయామి, హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధాచమనీయం సమర్పయామి. స్వామివారు నైవేద్యాన్ని స్వీకరించిన తరువాత ఆయనకు జలాన్ని చూపించి పక్కగా వదలండి. తాంబూలం పూగీఫల సమాయుక్తం నాగవల్లీదలేర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ వరసిద్ధి వినాయకాయ తాంబూలం సమర్పయామి. 3 ఆకులు 1 పోక చెక్క పెట్టి స్వామివారికి తాంబూలం సమర్పించండి. నీరాజనం చంద్రాదిత్యో గణేశానా విద్యుదగ్నిస్తదైవ చ త్వమేవ సర్వతేజాంసి ఆర్తికా ప్రతిగృహ్యతాం. శ్రీ వరసిద్ధి వినాయకాయ కర్పూర నీరాజనం దర్శయామి. ఇప్పుడు దూర్వాయుగ్మ పూజ తెచ్చుకున్నటువంటి గరిక పోచలతోటి గణేశుణ్ణి అర్చించండి. గణాధిపాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఉమాపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. అఖువాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఈశపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. వినాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. సర్వసిద్ధిప్రదాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఏకదంతాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఇభవక్త్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. మూషిక వాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. కుమార గురవే నమః దూర్వాయుగ్మం పూజయామి. ఏకదంతైక వదన తథా మూషిక వాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. సువర్ణ మంత్రపుష్పం కొన్ని అక్షింతలను పుష్పాలను చేతిలో పట్టుకోండి. వినాయకేశ పుత్రస్త్వం గణరాజా సురోత్తమ దేహినే సకలాన్ భోగాన్ త్వాం వందే సతతం ధ్రువం. శ్రీ వరసిద్ధి వినాయకాయ సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. పుష్పాలను అక్షింతలను స్వామివారి పైన ఉంచండి. ఇప్పుడు కొన్ని అక్షింతలను చేతిలో పట్టుకొని ప్రదక్షిణలు చెయ్యండి.
విఘ్నేశ్వర విశాలాక్ష సర్వాభీష్టఫలప్రద ప్రదక్షిణం కరోమి త్వాం సర్వాన్ కామాన్ ప్రయచ్ఛమే యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. శ్రీ వరసిద్ధి వినాయకాయ ప్రదక్షిణం సమర్పయామి. వివిధ ఉపచారాలు: చత్ర, చామర, గీత, నృత్య, ఆందోళిక, అశ్వారోహణ, గజారోహణ, సమస్త రాజోపచారాన్ మనసా సమర్పయామి. యస్య స్మృత్యాచా నామోప్యా తపః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపా యత్ పూజితం మయా దేవా పరిపూర్ణం తదాస్తుతే. అనయా యథాశక్తి పూజయాచ భగవాన్ సర్వాత్మకః శ్రీ వరసిద్ధి వినాయక దేవత సుప్రసన్నః సుప్రీదో వరదో భవతు. చేతిలోకి కొన్ని అక్షంతలు తీసుకొని నీటితో ధారకట్టి వదిలేయండి. మమ ఇష్ట కామ్యార్థ ఫల సిద్ధిరస్తు. దీంతో వరసిద్ధి వినాయకుని షోడశోపచార పూజ సమాప్తమవుతుంది. పిల్లల చేత యాలుగుల మాలను తయారు చేయించి ఉంచమని చెప్పాను కదా, దానిని స్వామివారి మెడలో వారే స్వయంగా అలంకరించేటట్టు చేయండి. చిన్నపిల్లలైతే మీరే వెయ్యండి, వాళ్లను మీ చెయ్య పట్టుకోమని చెప్పండి. తరువాత వారి పుస్తకాలలో మొదటి పేజీలో పసుపు అలాగే గంధం కలిపిన మిశ్రమంతో శ్రీ అనే బీజాక్షరాన్ని రాయించండి. వాళ్ల చెయ్యి పట్టుకొని మీరు రాయించండి. దాని మీద కొంచెం కుంకుమ పెట్టండి. ఇలా పుస్తకాలన్నిటి మీద రాసిన తర్వాత ఓం గం గణపతయే నమః అని పిల్లల చేత అనిపిస్తూ పుస్తకాలకు పెన్నులకు పూజ చేయించండి. కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు, కొంచెం పత్రి కూడా పుస్తకాల మీద వేయమని చెప్పండి. ఇలా ఈ రోజున పుస్తకాలను ఉంచి పూజ చేయటం వల్ల వాళ్ళు చదువులో బుద్ధిలో రాణిస్తారు, ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. ఇప్పుడు చేతిలోకి కొన్ని అక్షింతలను పట్టుకోండి. వ్రతకథ చెప్పాను, శ్రద్ధగా ఆలకించండి. పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జ్ఞాతుల వలన సిరి సంపదలన్నీ పోగొట్టుకున్నాడు. భార్యతో తమ్ముళ్లతో వనవాసం చేస్తూ ఒకనాడు నైమిసారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ సౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూతమహాముని దర్శించి నమస్కరించి, ఋషివర్య, మేము రాజ్యాధికారాన్ని సమస్త వస్తు వాహనాలను పోగొట్టుకున్నాము. ఈ కష్టాలన్నీ తీరి పూర్వ వైభవం పొందేలా ఏదైనా సులభమైన వ్రతాన్ని చెప్పండి అని ప్రార్థించాడు. అప్పుడు సూతుడు ధర్మరాజుకు వినాయక వ్రతం చేస్తే కష్టాలు తొలగిపోయి సమస్త సౌఖ్యాలు కలుగుతాయి అని చెప్పాడు. ఒకసారి కుమారస్వామి పరమశివుణ్ణి దర్శించి, తండ్రి, మానవులు ఏ వ్రతం చేయడం వల్ల వంశవృద్ధిని పొంది సమస్త కోరికలు తీరి సకల శుభాలను, విజయాలను, వైభవాలను పొందగలుగుతారు, అటువంటి వ్రతాన్ని చెప్పండి అని కోరాడు. అందుకు శివుడు, నాయనా, సర్వ సంపత్కరము ఆయుష్ కామ్యార్థ సిద్ధిప్రదము అయిన వినాయక వ్రతం అనేది ఒకటి ఉన్నది. దీన్ని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి. ఆ రోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి నిత్య ధర్మలను నెరవేర్చుకుని తమ శక్తి మేరకు బంగారంతో గాని, వెండితో గాని లేదా మట్టితో గాని విఘ్నేశ్వరుడి బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి అష్టదళ పద్మాన్ని ఏర్పరచాలి. అందులో గణేశుని ప్రతిమను ప్రతిష్ఠించాలి. అనంతరం శ్వేత గంధాక్షంతలు, పుష్పాలు, పత్రాలతో పూజించి ధూప దీప నైవేద్యాలను సమర్పించాలి. వెనగ, నేరేడు మొదలైన ఫలములను రకములకు 21 చొప్పున నివేదించాలి. నృత్య గీత వాద్య పురాణ పఠనాదులతో పూజను ముగించి యథాశక్తి వేద విధులైన బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాదులను ఇవ్వాలి. బంధుజనంతో కలిసి భక్ష్య భోజ్యాదులతో భోజనం చేయాలి. మరునాడు ఉదయం స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకుని గణపతికి పునఃపూజ చేయాలి. విప్రులను దక్షిణ తాంబూలాలతో తృప్తులను చేయాలి. ఈ విధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి గణపతి ప్రసాదం వలన సకల కార్యాలు సిద్ధిస్తాయి.
అన్ని వ్రతాలలోకి అత్యుత్తమమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమైన దేవముని గంధర్వాదులందరి చేత ఆచరించబడినది అని పరమశివుడు కుమారస్వామికి చెప్పాడు. కనుక ధర్మరాజా, నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే నీ శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతావు. గతంలో విదర్భ యువరాణి దమయంతి ఈ వ్రతం చేయడం వల్లనే తాను ప్రేమించిన నలమహారాజును పెళ్లాడగలిగింది. శ్రీకృష్ణుడంతటి వాడు ఈ వ్రతం చేయడం వల్లనే సమంతకమణితో బాటుగా జాంబవతిని, సత్యభామలను, ఇద్దరును, కన్యామలులను కూడా పొందగలిగాడు. ఆ కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం గజముఖుడైన గజాసురుడు శివుడి కోసం తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. గజాసురుడు, స్వామి, నువ్వు నా ఉదరమందే నివసించాలి అని కోరాడు. దాంతో భక్తసులభుడైన శివుడు అతడి కుక్షియందు ఉండిపోయాడు. జగన్మాత పార్వతి భర్తను వెతుకుతూ ఆయన గజాసురుని కడుపులో ఉన్నాడని తెలుసుకుంది. ఆయన దక్కించుకునే ఉపాయం కోసం శ్రీ మహావిష్ణువును ప్రార్థించింది. శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి చర్చించాడు. గజాసురుడు సంహారానికి గంగిరెద్దు మేళమే తగినదని నిర్ణయించాడు. నందీశ్వరుణ్ణి గంగిరెద్దుగా అలంకరించారు. బ్రహ్మాది దేవతలందరూ తలకొక వాయిద్యాన్ని ధరించారు. మహావిష్ణువు చిరుగంతలు, సన్నాయిని ధరించాడు. గజాసుర పురానికి వెళ్లి గంగిరెద్దును ఆడిస్తుండగా గజాసురుడు విని వారిని పిలిపించి తన భవనం ఎదుట గంగిరెద్దును ఆడించమని కోరాడు. బ్రహ్మాది దేవతలు రసరమ్యంగా వాయిద్యాలను వాయిస్తూ జగన్నాటక సూత్రధారి అయిన ఆ శ్రీహరి చిత్ర విచిత్రంగా గంగిరెద్దును ఆడించాడు. గజాసురుడు పరమానంద భరితుడై, ఏమి కావాలో కోరుకోండి, ఇస్తాను అని అన్నాడు. అంతట శ్రీహరి గజాసురుణ్ణి సమీపించి, ఇది శివుని వాహనమైన నంది, శివుణ్ణి కనుగొనడానికి వచ్చింది, శివుణ్ణి అప్పగించు అని కోరాడు. ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపోయాడు. వచ్చినవాడు రాక్షసాంతకుడైన శ్రీహరి అని తెలుసుకున్నాడు. తనకు మరణం నిశ్చయమనుకున్నాడు. తన గర్భంలో ఉన్న పరమేశ్వరుని ఉద్దేశించి, స్వామి, నా శిరస్సులో త్రిలోక పూజ్యముగా చేసి నా శరీరాన్ని నువ్వు ధరించు అని ప్రార్థించాడు. తన గర్భంలో ఉన్న శివుణ్ణి తీసుకోవచ్చు అని విష్ణుమూర్తికి అంగీకారం తెలియజేశాడు. అంత శ్రీహరి నందిని ప్రేరేపించగా నంది తన కొమ్ములతో గజాసురుని ఉదరాన్ని చీల్చాడు. బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు చెప్పి శ్రీహరి వైకుంఠానికి వెళ్ళగా శివుడు నందిని ఎక్కి కైలాసానికి వెళ్ళాడు. వినాయకోత్పత్తి. కైలాసంలో పార్వతి భర్త రాకను గురించి విని సంతోషించింది. స్వాగతం చెప్పేందుకు స్నానాలంకార ప్రయత్నంలో తనకే ఉంచిన నలుగు పిండితో పరధ్యానముగా ఒక ప్రతిమను చేసింది. అది చూడముచ్చటైన బాలుడుగా కనిపించింది. దానికి ప్రాణం పోయాలనిపించింది. తన తండ్రి ద్వారా పొందిన మంత్రంతో ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేసింది. ఆ దివ్యసుందరుణ్ణి వాకిట్లో ఉంచి ఎవరినీ లోనికి రానివ్వరాదని చెప్పి లోపలకు వెళ్ళింది. కాసేపటికి శివుడు వచ్చాడు. వాకిట్లో ఉన్న బాలుడు పరమశివుణ్ణి మందిరంలోనికి పోనివ్వకుండా అడ్డుకున్నాడు. తన ఇంట్లో తనకే అవరోధమా అని శివుడు కోపంతో రగిలిపోయాడు. రౌద్రంతో ఆ బాలుని శిరశ్ఛేదం చేసి లోపలికి వెళ్ళాడు. శివపార్వతులు సంభాషణల మధ్యలో ద్వారం దగ్గర బాలుడు గురించి మాటలు దొర్లాయి. శివుడు తాను ఆ బాలుని శిరస్సు వధించినట్లు తెలిపాడు. విషయం తెలుసుకున్న పార్వతి విలపించింది. శివుడు కూడా చింతించాడు. వెంటనే తన వద్దనున్న గజాసురుని శిరస్సును ఆ బాలుడి ముండానికి అతికించి ఆ శిరస్సుకు శాశ్వతత్వాన్ని, త్రిలోక పూజ్యతను కలిగించాడు. గణేశుడు గజాననుడై శివపార్వతుల ముద్దుల పట్టి అయినాడు. ఆ తరువాత శివపార్వతులకు కుమారస్వామి జన్మించాడు. విఘ్నేశాధిపత్యం. ఒకనాడు దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇవ్వమని కోరారు. గజాననుడు తాను జేష్ఠులను కనుక ఆధిపత్యం తనకు ఇవ్వమని కోరాడు. గజాననుడు మరుగుచ్చువాడు, అనర్హుడు, అసమర్థుడు, కాబట్టి ఆధిపత్యం తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని వేడుకున్నాడు. అందుకు శివుడు తన కుమారులిద్దరినీ ఉద్దేశించి, మీ ఇరువురిలో ఎవరు ముల్లోకాలలోని పవిత్ర నదులన్నిటిలో స్నానము చేసి ముందుగా నా వద్దకు వస్తారో వారికి ఈ ఆధిపత్యం లభిస్తుంది అని చెప్పాడు.
అంత కుమారస్వామి తన వాహనం అయిన నెమలిపై వెంటనే బయలుదేరాడు. గజాననుడు అచేతనుడయ్యాడు. మందగమనుడై తాను తన వాహనమైన ఎలుకపై ముల్లోకాలలోనూ నదులన్నిటిలో వేగంగా స్నానం చేసి రావడం కష్టసాధ్యమని తరుణోపాయం చెప్పమని తండ్రిని వేడుకున్నాడు. వినాయకుని బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయిన తండ్రి నారాయణ మంత్రాన్ని అనుగ్రహించాడు. నారములు అనగా జలములు, జలములన్నీ నారాయణుని ఆధీనములు, అంటే నారాయణ మంత్రం ఆధీనంలో ఉంటాయి. వినాయకుడు ఆ మంత్రం చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేయడం ప్రారంభించాడు. ఆ మంత్రం ప్రభావాన ప్రతి తీర్థములోనూ కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షం కావడం ప్రారంభించాడు. ఇలా 350,00,000 నదులలో వినాయకుడే ముందుగా స్నానమాచరించడం చూసి కుమారస్వామి ఆశ్చర్యపడి కైలాసానికి వెళ్ళాడు. తండ్రి పక్కన ఉన్న గజాననుణ్ణి చూసి నమస్కరించి, తండ్రి, అన్నగారి మహిమ తెలియక ఆధిపత్యం అడిగాను, క్షమించండి, ఈ ఆధిపత్యం అన్నగారికే ఇవ్వండి అని ప్రార్థించాడు. చంద్రుని పరిహాసం. అంత పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చవితి నాడు గజాననునికి విఘ్నాధిపత్యం ఇచ్చాడు. ఆనాడు సర్వ దేవతలు విఘ్నేశ్వరునికి కురుములు, ఉండ్రాళ్ళు మొదలైన పిండి వంటలు, టెంకాయలు, తేనె, అరటిపండ్లు, పానకం, వడపప్పు మొదలైనవి సమర్పించి పూజించగా విఘ్నేశ్వరుడు సంతుష్టుడై కొన్ని భక్షించి, కొన్ని వాహనములకు ఇచ్చి, కొన్ని చేత ధరించి సూర్యాస్తమయము వేళకు కైలాసానికి వెళ్లి తల్లిదండ్రులకు ప్రణామం చేయబోయాడు. ఉదరం భూమి కానినా చేతులు భూమి కానవు, చేతులు భూమి కానినా ఉదరం భూమి కానదు. ఈ విధంగా ఇబ్బంది పడుతుండగా శివుని శిరస్సులో ఉన్న చంద్రుడు వినాయకుణ్ణి అవస్థ చూసి నవ్వాడు. రాజదృష్టి తోకిన రాళ్లు కూడా ముగ్గవుతాయి అన్నట్లు విఘ్నదేవుని ఉదరం పగిలి లోపలనున్న కురుములన్నీ ఆ ప్రదేశములో పడి వినాయకుడు మృతి చెందాడు. అది చూసి పార్వతీదేవి ఆగ్రహంతో చంద్రుణ్ణి, పాపాత్ముడా, నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు, కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాప నిందలు పొందుదురుగాక అని శపించింది. ఋషిపత్నులకు నీలాప నిందలు. ఆ సమయంలో సప్తమహర్షులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడు ఋషిపత్నులను మోహించి శాపభయంతో అసత్తుడై క్షీణించడం ప్రారంభించాడు. అగ్ని భార్య అయిన స్వాహాదేవి అది గ్రహించి అరుంధతి రూపము కాక మిగిలిన ఋషిపత్నుల రూపం ధరించి పతిని సంతోష పెట్టేందుకు ప్రయత్నించింది. అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలేనని శంకించి ఋషులు తమ భార్యలను విడనాడారు. ఋషిపత్నులు చంద్రుని చూడడం వల్లే వారికి ఈ నీలాపనింద కలిగింది. ఋషిపత్నులకు వచ్చిన ఆపదను దేవతలు, మునులు పరమేశ్వరునికి తెలుపగా అతడు అగ్నిహోత్రుని భార్యయే ఋషిపత్నుల రూపం ధరించినది అని చెప్పి ఋషులను సమాధానపరిచాడు. అప్పుడు బ్రహ్మ కైలాసానికి వచ్చి మృతుడై పడియున్న విఘ్నేశ్వరుణ్ణి బతికించి, అంతా దేవాదులు, పార్వతి, నీ శాపం వల్ల ముల్లోకాలకు కీడు వాటిల్లుతోంది, నీ శాపాన్ని ఉపసంహరించుకోమని ప్రార్థించారు. వినాయక చవితి నాడు మాత్రమే చంద్రుణ్ణి చూడరాదు అని శాపాన్ని సడలించింది పార్వతీదేవి. సమంతకోపాఖ్యానం. ద్వాపర యుగంలో భాద్రపద శుద్ధ చవితి నాటి రాత్రి క్షీరప్రియుడైన శ్రీకృష్ణుడు ఆకాశం వంక చూడకుండా గోశాలకు వెళ్లి పాలు వెతుకుతున్నాడు. అనుకోకుండా పాలలో చంద్రుణ్ణి ప్రతిబింబాన్ని చూసి, అయ్యో, నాకు ఎలాంటి అపనింద రానున్నదో అని అనుకున్నాడు. కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్యుని వరంతో శమంతకమని సంపాదించి ద్వారకా పట్టణానికి శ్రీకృష్ణు దర్శనార్థమై వెళ్లాడు. శ్రీకృష్ణుడు ఆ మణిని రాజుకు ఇవ్వవలసిందిగా, దానితో రాజాభివృద్ధి జరుగుతుంది అని అడిగాడు. దానికి సత్రాజిత్తు ఇంత మహిమ కలిగిన సమంతకమణిని ఇవ్వడానికి నిరాకరించాడు. తరువాత ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకు వెళ్లాడు. ఒక సింహం దానిని మాంసపు ఖండమని భావించి ప్రసేనుణ్ణి సంహరించి మణిని తీసుకుని పోతుండగా ఒక భల్లూకం ఆ సింహాన్ని చంపి మణిని తన కుమార్తె జాంబవతికి ఆడుకోవడానికి ఇచ్చాడు. మణి కోసం శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి సంహరించాడని సత్రాజిత్తు పట్టణంలో చాటించాడు. అది విన్న శ్రీకృష్ణుడు చవితి చంద్రుణ్ణి చూసిన దోష ఫలితమే ఇది అని అనుకున్నాడు. దాన్ని పోగొట్టుకోవడానికి బంధుమిత్ర సమేతుడై
అడవికి వెళ్లగా అక్కడ ఒకచోట ప్రసేనుని కళేభరము, సింహం కాలిజాడలు, ఎలుపుబండి అడుగుజాడలు కనిపించాయి. ఆ దారిలో వెళుతూ ఒక పర్వత గుహద్వారాన్ని చూసి శ్రీకృష్ణుడు తన వారందరినీ అక్కడే ఉండమని చెప్పి ఒక్కడే గుహలోనికి వెళ్లి ఉయ్యాలలో ఊగుతున్న ఒక బాలిక దగ్గర మణిని చూశాడు. దాన్ని తీసుకుని వెనుదిరుగుతుండగా ఉయ్యాలలో నిద్రిస్తున్న బాలిక ఏడవడం మొదలుపెట్టింది. అది చూసి జాంబవంతుడు కృష్ణుడితో తలబడ్డాడు. ఇద్దరి మధ్యన 28 రోజుల పాటు నిరవధికంగా యుద్ధం జరిగింది. బండరాళ్లతో, వృక్షాలతో, ముష్టిఘాతాలతో ఇరువురు ఒకరినొకరు గాయపరుచుకున్నారు. జాంబవంతుడు తనను ఓడిస్తున్నది శ్రీరాముడే అని తెలుసుకుని, దేవా, త్రేతాయుగంలో నా మీద వాత్సల్యముతో నువ్వు వరము కోరుకోమన్నావు. నీతో ద్వంద్వ యుద్ధము చేయాలన్న కోరికను కోరుకుంటిని. అప్పట్నుంచి నీ నామస్మరణ చేస్తూ యుగాలు గడిపాను. ఇన్నాళ్లకు నా కోరిక నెరవేరింది అంటూ ప్రార్థించగా శ్రీకృష్ణుడు సమంతకమణిని అపహరించినట్లు నాపై ఆరోపణ వచ్చింది. మణి కోసం ఇలా వచ్చాను, ఇవ్వమని కోరాడు. జాంబవంతుడు శ్రీకృష్ణునికి మణితో పాటు తన కూతురు జాంబవతిని కానుకగా ఇచ్చాడు. పట్టణానికి తిరిగి వచ్చిన శ్రీకృష్ణుడు సత్యాజితును రప్పించి ఇన్నా పెద్దల ఒకచోట చేర్చి యావత్ వృత్తాంతాన్ని తెలియబరిచాడు. సమంతకమణిని సత్రాజిత్తుకు తిరిగి ఇచ్చివేశాడు. దాంతో సత్రాజిత్తు పశ్చాత్తాపముతో, అయ్యో, లేనిపోని నింద మోపి తప్పు చేశానని విచారించి మణితో పాటు తన కుమార్తె అయిన సత్యభామను భార్యగా స్వీకరించమని శ్రీకృష్ణుడిని వేడుకున్నాడు. శ్రీకృష్ణుడు ఒక శుభముహూర్తాన జాంబవతిని, సత్యభామలను భార్యలుగా చేసుకున్నాడు. దేవాదులు, మునులు కృష్ణుణ్ణి స్తుతించి, మీరు సమర్థులు కనుక నీలాప నింద బాపుకున్నారు. మా పరిస్థితి ఏమిటి అని అడగగా అంతట శ్రీకృష్ణుడు, భాద్రపద శుద్ధ చతుర్థి నాడు ప్రమాదవశాత్తు చంద్రుని చూసిన వాళ్లు గణపతిని పూజించి సమంతకోపాఖ్యానం కథలు విని అక్షింతలను తలపై చల్లుకుంటే నీలాప నిందలు పొందరు అని తెలియజేశాడు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి నాడు దేవతలు, మహర్షులు, మానవులు తమ తమ శక్తి కొలది గణపతిని పూజించి అభీష్ట సిద్ధి పొందుతూ సుఖ సంతోషాలతో ఉన్నారు. వినాయక చవితి వ్రత కదా, దీనితో సమాప్తం. అక్షింతలు కొన్ని స్వామివారి మీద వేసి ఇంటిలో పాది కూడా మీ శిరస్సుల పైన ధరించండి. ఉద్వాసన మంత్రం. ఉద్వాసన మంత్రం వింటూ విగ్రహాన్ని, పూజాపీఠని 3 సార్లు కదపండి. యజ్ఞేన యజ్ఞమయజంత దేవాస్తాని ధర్మాని ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమానః సంచతే యత్ర పూర్వే సాధ్యా సంతి దేవాః. శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. యథాస్థానం ఉద్వాసయామి పునరాగమనాయ చ పునరాగమనాయ చ పునరాగమనాయ చ. దీంతో వినాయక వ్రతకల్పం సంపూర్ణమవుతుంది. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.